మీద జరిగే దాడిలో అతిపెద్ద దాడి మన ధర్మం మీద, మన విలువల మీద మనకి గౌరవం లేకుండా చేసే ప్రయత్నం. టీవీ వాళ్ళు కానీ, ఇందాక నేను ఒక ఓల్డ్ వీడియో ఐఎం సాంగ్ గురించి, వాడు అటు పేరే టీవీ నేడు వాడు, ఒక మూలం తెలియని వివాదాలు రేకెత్తించే ఈ సాంప్రదాయాలు మనకు అవసరమా, మరి వీడు మిగిలిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడతాడా అంటే, ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఏం మాట్లాడినా మనం ఏం మాట్లాడలేగా. మీరు కావాల్సే గమనించండి, సినిమాల్లో దేవుళ్ళ గురించి, సాంప్రదాయాల గురించి, మీడియాలో దేవుళ్ళ గురించి, సాంప్రదాయాల గురించి ఇష్టం వచ్చేట్టు వాగేస్తున్నారు. ఎందుకని, నువ్వు ఎలా వాడినా నువ్వు రియాక్ట్ అవ్వవుగా. నువ్వు కావాల్సే ఇక్కడ ఏమంటారు, పక్కోడు చెవిలో కొంచుకోసలాడతావు, అందుకంటే నువ్వేం చేయవు. అవునా, మన ఇంట్లో ఆడవాళ్ళకి ఎవడో విజిలేసాడు, నువ్వేం చేయట్లేదు, తర్వాత విజిలేసాడు కొన్నేస్తాడు, కొన్నేసాడు కాలేస్తాడు, తప్పేవడది, నువ్వు ఇచ్చిన చదువేనా, నీ చేతకం ధనమేనా. అవునా, ఇప్పుడు 42 గుళ్ళు విజయవాడలో కూల్చేశారు. మన పాకిస్తాన్లో ఎవరో గుడి కొంచెం డ్యామేజ్ చేస్తే ప్రధానమంత్రి ఆ దేశానికి ఇమ్రాన్ ఖాన్ 24 గంటలు దొంగలు పట్టుకున్నారు. ఇక్కడ మనకి ఇంటి దొంగ మన దగ్గర నుండి గుళ్ళు కూడా కొట్టించేస్తే ఎవడు పట్టుకుంటాడు. మీకు ఇంకోటి చెప్తున్నా, హుండీల్లో డబ్బులు వేస్తున్నారు, ఈ డబ్బులు దేనికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి, డబ్బులు ఎవరు, టీటీడీవే. ఆ స్థలం ఎంత 50 లక్షలది, 1 కోటి రూపాయలు ఎంత పెట్టి కొనిపించేస్తారు. ఎవరో ఒక లాయర్ గారు కేసు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ టీటీడీకి వచ్చాయి. టీటీడీ డబ్బులు అంటే ఎవరి డబ్బులు, నువ్వేసిన డబ్బులు, ఈయన వేసిన డబ్బులు, నేను వేసిన డబ్బులు. ఈ మధ్యనే వేయట్లేదు, ఎవరినైనా వేయొద్దని చెప్తున్నా. ఎందుకని, మన డబ్బులు పెట్టి ఈ వెధవుల పండుగలు చేస్తారు. ఏంటి ఊళ్ళో వాళ్ళందరి పండుగలు, ఒక్క చర్చి నుంచి రూపాయి రాదు గవర్నమెంట్, ఒక్క మసీద్ నుంచి రూపాయి రాదు గవర్నమెంట్, మన గుళ్ళల్లోంచి డబ్బులు వస్తే ఈ డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకని, అడిగేవాడు లేక. గవర్నమెంట్ మనం ఎలా కంట్రోల్ చేయలేంగా, మీకు సిగ్గు శరం మానం అభిమానం ఉంటే హిందువులు పుణ్యంలో డబ్బులు అయ్యి, చిన్న చిన్న గుళ్ళల్లో డబ్బులు అయ్యి, 1000 రూపాయలు వేద్దామనుకున్నారు అక్కడ తిరుమల, 1000 రూపాయలు పెడితే ఎన్ని భగవద్గీతలు వస్తాయి, 20 రూపాయల భగవద్గీతలు ఎన్ని వస్తాయి, 50 వస్తాయి, 50 మంది జీవితాలు బాగుపడతాయి తెలుసా. మీరు 1000 ఇస్తే ఈ 1000 లక్ష చేసి, లక్షల కోట్లు చేసి ఈ అడవులు తినేస్తారు. మొన్న మధ్య జీవో పాస్ చేసి 300 కోట్లు తినేసారు వెంకటేష్ సార్, తిరుపతి తల్లి అని కృష్ణా జిల్లాలో అక్కడ 2 కోట్లు ఎంతో తీసేసుకున్నారు. ఒక్క చర్చిలోంచి గవర్నమెంట్ రూపాయి తీసుకుందని చూపించండి, మసీదులోంచి రూపాయి తీసుకుందని చూపించండి. నీకు సిగ్గు లేదు, అయినా కులం కులం అని ఓట్లు వేసేస్తాం. నీకు దేవుడు అక్కర్లే, ధర్మం అక్కర్లేదు, మా కులం మా పార్టీ. అదే ధర్మం ఉంటే ఇవన్నీ ఉంటాయి, ధర్మం లేకపోతే ఏమి ఉండవు. మీకు ఏమాత్ర అభిమానం ఉన్నా, లోపల సిగ్గు శరం ఏమన్నా ఉన్నా, ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో గుళ్ళల్లో 1 రూపాయి వేయకండి. గవర్నమెంట్ గుళ్ళ మీదకి ఏమాత్రం ప్రేమ లేదు. గవర్నమెంట్కి కావాల్సిందల్లా ఏంటో తెలుసా, ఓన్లీ ఈట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు ఉండేదిగా, ఇప్పుడు ఎప్పుడేంటి, ఈట్ ఇండియా కంపెనీ. అందుకని గవర్నమెంట్ అండర్లో గుడి ఉందంటే డబ్బులు వస్తేనే ఆ గుడి కావాలి. ఎన్ని గుళ్ళల్లోనో దీపం లేదు, ఎన్ని పూజలకు భక్తి లేదు. మీరు కావాల్సి చూడండి, హనుమాన్ జంక్షన్ చిన్న గుడి, కానీ బయట బోర్డు ఉంటుంది, ఏం బోర్డు, ఎందుకు ఉంది, అంతే. చాలా చోట్ల డబ్బులు రాని పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, దీనికి అక్కర్లేదు. కాబట్టి మనం చేసే తప్పేంటి, మనం చేసే తప్పేంటి, గుళ్ళల్లో డబ్బులు వేయడం, హుండీల్లో డబ్బులు వేయడం. ఆ డబ్బులతో ఆవులకి గడ్డి పెట్టండి, పేదవాళ్ళని ఆదుకోండి, ముసలోళ్ళకి పెట్టండి, భగవద్గీత కొని పంచి పెట్టండి, గవర్నమెంట్కి ఇవ్వకండి. మన గుళ్ళో వేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు, పుణ్యం రాదు, శూన్యం, సర్వనాశనం, మన వేలు మనకన్నే వస్తే నోటు హుండి, ఇది ఒకటే మనం రక్షిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ, జై హింద్.